యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే కేక పుట్టించి అప్డేట్ అయితే రెడీ చేశాడు ప్రశాంత్ నీల్. దేవరా సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. కేజీఎఫ్, కేజీఎఫ్ టూ, సలార్ తర్వాత ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి. ఇది ఎన్టీఆర్ కెరియర్ లో 31వ చిత్రం కావడంతో దీనికి ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి అయితే క్రేజీ అప్డేట్ అయితే రివీల్ అయింది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సినిమా ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలన్నిటికీ భిన్నంగా ఉంటుందని గతంలోనే చెప్పాడు. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. ఈ సినిమాను గత ఏడాది ప్రకటించగా ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఈ క్రేజీ కాంబో ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్లు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇదే క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించి అయితే మేకర్లు క్రేజీ అప్డేట్ కూడా బయటకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ 31వ సినిమా షూటింగ్ అయితే దాదాపు 15 దేశాల్లో షూటింగ్ అయితే నిర్వహిస్తారట. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే మొదలు కూడా పెట్టారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మెక్సికోలో ఈ సినిమా షూటింగ్ అయితే మొదలవుతుందని కూడా అంటున్నారు. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ ప్రాజెక్టులో ఒకటిగా ఎన్టీఆర్ 31 ఉంటుందనే బజ్ కూడా క్రియేట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ అయితే ప్రస్తుతం సలార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే తారక్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా ప్రశాంత్ నీల్ 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 పార్ట్లుగా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే సలార్ కూడా 2 భాగాలుగా వస్తుంది. సలార్ పార్ట్ 1 అయితే ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ కూడా అయింది. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ యాక్షన్ డ్రామాని అయితే ఎన్టీఆర్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అలాగే కాస్టింగ్ పనుల్లో కూడా మూవీ టీం అయితే బిజీగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా ఫైనల్ చేస్తారనే వార్త కూడా బయటకు వచ్చింది. దాంతో ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ తో తాను తెరకెక్కించబోయే సినిమా ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకైతే భిన్నంగా ఉంటుందని గతంలోనే తెలిపారు. అందుకు తగ్గట్టుగానే టైటిల్ నుంచి అన్ని విభిన్నంగా ఉండాలని కూడా ప్లానింగ్ చేసుకుంటున్నారట. కానీ ఆ కథ ఏ నేపథ్యంలో సాగుతుందో చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. ప్రేక్షకులైతే యాక్షన్ చిత్రమని భావిస్తున్నారు, కానీ జోనర్ ఏదైనా అది వారికి బాగా కనెక్ట్ అవుతుందని అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాకైతే డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టినట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఒకవేళ డ్రాగన్ అయితే అది పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందని కూడా అంతా అంటున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై కూడా ఇప్పటి నుంచే అంచనాలు కూడా తారాస్థాయిలోనే ఉన్నాయి. ప్రభాస్ తో చేస్తున్న సలార్ సినిమా సమయంలోనే తన నెక్స్ట్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుందని కూడా అధికారికంగా ప్రకటించాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి అయితే ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమా గురించి అయితే ఒక విషయం అయితే బయట పెట్టడం జరిగింది. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, నేను జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇప్పటి వరకు చేయని పాత్రనైతే కథను కూడా రెడీ చేసుకున్నానని కూడా చెప్పారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మునుపెన్నడు చూడని విధంగా కనిపించడానికి సిద్ధమవుతున్నారట. ఈ కథ అయితే మామూలు స్టైల్లో ఉండదు, దానికి బదులుగా సినిమాలో ఎమోషన్ ప్రధానాంశంగా ఉంటుందని కూడా అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కోసం అయితే ప్రశాంత్ నీల్ అయితే ఒక సాలిడ్ యాక్షన్ మూవీని రెడీ చేస్తున్నారని కూడా అభిమానులు అంటూ వస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ అయితే యాక్షన్ ఎమోషనల్ స్టోరీని రెడీ చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాడు.